మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా నడుస్తున్నాయి ఎన్నికల తేదీ కూడా దగ్గర పడుతోంది ప్రధానంగా రెబల్స్ బెడద అటు కూటమిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకి పెరుగుతోంది అధికార పక్షానికి కూడా రెబల్స్ బెడద పెరుగుతోంది ప్రధానంగా కాకినాడలో ఇది ఈ సమీకరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది బీసీ ఓటు బ్యాంక్ మీద కీలక దృష్టి పెట్టింది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సిపి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓవరాల్ నలభై ఎనిమిది నియోజకవర్గాలు బీసీలకే కేటాయించడం బీసీలకు పెద్దపేట వేశాం అని చెప్పుకునే ప్రయత్నం సామాజిక సమీకరణాల నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ అనుకోవచ్చు లేదు అంటే ఆయన మొదటి నుంచి కూడా మన బీసీ నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పుకుంటూ వస్తారు ఈ నేపథ్యంలోనే బీసీలకు గతంతో పోలిస్తే అంటే వాళ్ళ రికార్డును వాళ్లే తిరగరాసుకున్నారు అలాగే ప్రతిపక్షాలు కూడా బీసీలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ ముందు చాలా స్పష్టంగా ఉంది అందులో ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి లేదా కూటమి ఎందుకు విఫలం చెందింది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళు ముందుంచారు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళు కానీ ఇప్పుడు తాజాగా కాకినాడలో చూసుకుంటే బీసీలు అందరూ ఏకమైతే అది వైసీపీకి ప్రెస్ అవుతుందా లేదంటే వైసీపీ ఓటు బ్యాంక్ చీలుతుందా అనేది ఇక్కడ కీలక ప్రశ్న కారణం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు ఇదే వైఎస్ఆర్సీపీలో కొనసాగిన పితాని అన్నవరం స్థానికంగా ఉన్న ఆయన ఒక డాక్టరు అలాగే వైఎస్ఆర్సీపీ డాక్టర్ స్వింగ్ అధ్యక్షుడిగా కూడా ఆయన మొన్నటి వరకు పనిచేశారు కాకపోతే ఆయన ఇప్పుడు సీటు దక్కలేదు అనేది ఆయన రెబల్గా అంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో బీసీలతో మొత్తం ఆ బీసీలోని ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా రెండు రోజులుగా కాకినాడలో బీసీ నాయకులందరితోటి బీసీ సంఘాలతోటి మీటింగులు పెడుతున్నారు వాళ్ళతో సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఈసారి బీసీ ఓటు బ్యాంక్ అంతా పితాని అన్నవరం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి వరకు ఆయన వైసీపీ తరపునే ఉన్న వైసీపీ క్యాండిడేట్ అవుతారు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు అని అనుకున్నారు కానీ కాకినాడ రూరల్ యథావిధిగా మళ్ళీ కురసాల కన్నబాబుకే ఆ సీటును కేటాయించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన వైసీపీకి ప్రత్యర్థిగా మారారు అని అనడానికి లేదు కానీ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ అంటే ప్రత్యర్థి ఎందుకంటే ఆయన చెబుతున్నది అది ఒకవేళ గెలిచినా మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాను నేను వైసీపీలోనే చేరుతానని ముందే ఎప్పుడైతే చెప్పేశారు అది ఎంతవరకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు రాజకీయాలు అనేది ఆయన ప్రశ్నించుకోవాల్సిన అంశం ఒకసారి కాకపోతే బీసీ నాయకుడిగా బీసీ కులానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా బీసీలను ఐక్యం చేసే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు కాకినాడలో ఇప్పుడు ఇది చాప కింద నీరులుగా విస్తరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అదే కనుక జరిగితే బీసీ ఓటు బ్యాంక్ వైసీపీకి వెళ్లాల్సింది ఖచ్చితంగా గండి కొడతారా పితానన్నవు అదే కనుక జరిగితే ఆ ఓటు బ్యాంకు ఎంత శాతం కురసాల కన్నబాబుకి వైసీపీ అభ్యర్థికి ఎంతవరకు దెబ్బ అవుతుంది అదే నేపథ్యంలో అక్కడ కూటమి అభ్యర్థిగా పంత నానాజీ కూడా బరిలో ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించిన పంత నానాజీ ఆయనకి వెళ్ళే ఓటు బ్యాంకు కూడా గండి కొడతారా ఇది వైసీపీ వ్యూహాత్మకంగా చేస్తున్న ఎత్తుగాడు అనుకోవాలా పితాని అన్నవరం వ్యక్తిగతంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన తనను తాను నిలదొక్కోవాలనుకుంటున్నారా తనను తాను పరీక్షించుకోవాలనుకుంటున్నారా ఎన్నికలు అయిన తర్వాత చూడాలి